वेलकम बैक टू माय चैनल। सो इवाल्टि वीडियो लो एंटंटे नेनु नर्सरी नुंचि कोन्नि मोक्कल्नि पर्चेस चेसि तेच्चुकुन्नानु। ओक 20 प्लांट्स वरकु तेच्चुकुन्नानंडि नेनु। सो अवि एंटि, एंत कास्ट पड्डायि, एक्कड कोन्नानु अनेदि मीकु इवाल्टि वीडियोलो क्लियर गा एक्स्प्लेन चेस्तानु। सो मन चानल्कि गनुक इंका सब्स्क्राइब चेसुकोकपोते सब्स्क्राइब चेसुकोनि पक्कने उंडे बेल ऐकान कूडा क्लिक चेस्ते నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వచ్చేస్తాయి। సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారన్నమాట। సో నేను జయశ్రీ, వెల్కమ్ టు ఆర్జే బ్లాగ్స్ కాని। ఇది వచ్చేసి బోన్సాయి మ్యాంగో అండి, తీసుకుందామా వద్దా అనే డైలమాలో ఇప్పటికీ కుదిరిందనమాట। నెక్స్ట్ వచ్చేసి చిన్న ఉసిరి అన్నమాట, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవి నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఇలా ఉంది దీని సిచ్యువేషన్, ఎండకో ఏమో చూడాలి, ఇంకొక 2 డేస్ చూస్తే కానీ దీని పరిస్థితి అర్థం కాదు। అండ్ కొన్ని రిపోర్ట్ చేసాము, కొన్ని చేయలేదన్నమాట। ఇది వచ్చేసి సీతమ్మ జడగంటలు అంటాం కదా అది, ఇప్పుడు ఈ మొక్క తెచ్చుకొని నేను ఇది సెకండ్ టైం అండి, సెకండ్ టైం కూడా వాడిపోయింది, మరి అది బతుకుతదో లేదో చూడాలి ఇంకా। ఇది వచ్చేసి మాసపత్రి అంటారంట, మల్లె పువ్వుల్లో అలాగా వేసుకొని మామూలుగా ఇది మాలగా కూడా కట్టి దేవుడికి వేస్తారంట। సో అందుకనే తెచ్చాను, మంచి స్మెల్ వస్తుందని। ఇది వచ్చేసి నూర్వరహాలు, ఇది వైట్ ఆర్ లైట్ పింక్ తెలియదు బట్ నూర్వరహాలు కావాలని తెచ్చుకున్నాను। ఇది వచ్చేసి అడేనియం, నాకు తెలిసి ఇది 1.5 ఇయర్ మొక్క అనుకుంటున్నాను నేనైతే, నేను ఇంకా అడగలేదు ఎన్ని ఇయర్స్ మొక్క అనేసి। ఎప్పుడైనా అడేనియంని చూస్ చేసుకునేటప్పుడు కింద మనకి లావుగా ఉంది కదా, అది ఎంత లావుగా ఉంటే అన్ని ఇయర్స్ ప్లాంట్ అని లెక్క అంటండి। ఇది వచ్చేసి పింక్ కలర్ అడేనియం। కాస్ట్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి। అండ్ రణపాలకి చిన్న చిన్న పిల్లకలు వస్తున్నాయి। సో ఇది వచ్చేసి అన్ని నేను గ్రాఫ్టింగ్ ప్లాంట్సే తీసుకున్నానండి, ఇది వచ్చేసి నాకు నేరేడు మొక్క అంట। సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను నేరేడు తీసుకుందామని, ఇప్పటికి కుదిరింది। ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అంటారు కదా అది, వాటర్ యాపిల్ మన సైడ్ బతుకుతుందా లేదా అనేసి చూద్దాం, ఎక్స్పెరిమెంట్కైనా తెచ్చి పెడదామనేసి తీసుకొచ్చాను। ఎండకో ఏమో ఇలాగ ఆకులన్నీ కూడా అయిపోయినాయండి, చూడాలి। ఇప్పటివరకు చూసిన ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఎప్పుడూ తెచ్చుకునే కంచర్ల బృందావనంలో తెచ్చుకున్నానండి ప్లాంట్స్ అన్నీ। అండ్ ఇప్పటి నుంచి చూపించబోయే కూడా వేరే నర్సరీలో తెచ్చామన్నమాట। సో ఎందుకో అలా వెళ్తున్నాము, సడన్గా బాగా గ్రీనిష్గా అలా కనిపించినాయన్నమాట ప్లాంట్స్ అన్నీ, సరే చూద్దాము అనేసి ఇంకా అక్కడికి వెళ్ళాము। కొంచెం రీజనబుల్గా అనిపించి నేను అక్కడ కొంత షాపింగ్ అయితే చేశాను ప్లాంట్స్। సో ఫస్ట్ వచ్చేసి కనకాంబరం, నేను అంతకు ముందు కూడా తీసుకున్నానండి బాబు కనకాంబరం, బట్ అవి నాకు ఎండకో ఏమో అవి చచ్చిపోయినాయన్నమాట। సో మళ్ళీ నేను తీసుకున్నాను, వీటి కాస్ట్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి। ఇది వచ్చేసి రెడ్ కనకాంబరం, నెక్స్ట్ ఇది తమలపాకు మొక్క అన్నమాట, నేను యాక్చువల్లీ కంచన బృందావనంలో కూడా తెచ్చాను, అది తెచ్చిన సెకండ్ డే థర్డ్ డేనే నాకు అది పోయిందన్నమాట, మళ్ళీ తీసుకు నేను కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఆకులు అనేసి। సో ఇది వచ్చేసి పెద్ద ఉసిరి, ఆల్రెడీ ఒకటి చిన్న ఉసిరి తీసుకున్నాను కదా అనేసి ఆ చిన్న ఉసిరి తీసుకోకుండా పెద్ద ఉసిరి తీసుకున్నాను అనమాట। ఇవన్నీ కూడా కంటైనర్లోనే బతుకుతాయి, మంచిగానే వస్తాయని చెప్పాడు అతను, సో అందుకనేసి తీసుకున్నాను ఇది। ఈ కాస్ట్ అంతా కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను। ఈసారి ఏంటంటే మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే పూల మొక్కలు ఎక్కువగా తీసుకోవాలి అనేసి ఐడియా ఉండింది। సో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న నర్సరీలో ఫ్లవర్ ప్లాంట్స్ అవి కూడా, అందుకనేసి నేను తీసుకున్నాను అనమాట। ఇది వచ్చేసి విరజాజ్ అంటండి, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే భలే ఉంది, నచ్చేసి ఇంకా తీసుకున్నాను। నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలుగా మల్లెపూ ఉంటుంది కదా, నా దగ్గర ఆల్రెడీ 2 మల్లె చెట్లు ఉన్నాయి, ఇదేంటంటే నార్మల్ మల్లెలు అంటండి, అంటే తీగ కాకుండా చెట్టు మాదిరిగా పెరిగే మల్లెలు అంట ఇవి, అందుకనేసి నేను ఒకటి తీసుకున్నాను, నా దగ్గర లేదు కదా అని। నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మాకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా ఈ యెల్లో కనకాంబరం తీసుకుంటే చిన్న పిల్లకు ఒకటి స్టార్ట్ అయిందనమాట ఇక్కడ చూసారు కదా, సో ఇవి 2 ప్లాంట్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చేమో। సో ఉండాలి కనకాంబరాలు కూడా అనేసి తీసుకున్నాను యెల్లో అండ్ రెడ్ అయితే। సో నెక్స్ట్ ఇవి వచ్చేసి సెంట్ గోవర్ధనం అంటండి, ఇది భలే పెద్దగా వచ్చింది ఫ్లవర్ అయితే, అండ్ దాని మొగ్గలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, ఇది హైబ్రిడ్ అంట।
సో మంచి స్మెల్ వస్తుంది, పువ్వులు ఉండాలి ఎక్కువగా అనేసి నేను ఇది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పెద్దగా మల్లెపూవు పూస్తుందండి. దాన్ని ఎలా అంటారంటే చిన్న సైజు గులాబీ ఉంటుంది కదా, అలాగా ఈ మల్లె పూస్తుందన్నమాట. గుండు మల్లెలో ఇంకా పెద్ద సైజు అంట. ఒక్కటైనా సరిపోతుంది దేవుడికి పెడితే అన్నాడు అనేసి ఇంకా నేను ఇది తీసుకున్నాను. మీకు జూమ్ అవ్వట్లేదు అనమాట చూపిద్దామంటే, బట్ ఒకసారి ఫ్లవర్ కాసిన తర్వాత అంటే పూసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి పిక్స్ అయితే పెడతాను నేను ఏదో ఒక వీడియోలో. పువ్వులు మెయిన్గా తీసుకున్నామండి ఎక్కువగా. నాకు తెలిసి ఇక్కడ నేను ఒక 6-7 రకాల పూల మొక్కలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పత్తి మందారం అంట. ఇది పూస్తే నేను చూడాలని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఉదయం ఒక కలరు, మధ్యాహ్నం ఒక కలరు, అండ్ సాయంత్రం ఒక కలర్ అవుతుందంట. ఉదయం వైట్ ఉంటే మధ్యాహ్నం పింక్, తర్వాత ఏదో కలర్ చెప్పాడు. చూడాలి ఇది నేను అనేసి పత్తి మందారం అనేసి తీసుకున్నా. మంచి స్మెల్ వస్తుందంట ఇది కూడా. నెక్స్ట్ ఇది బొప్పాయి అండి. నేను ఆల్రెడీ ఒక 2 సార్లు పెట్టి ఫెయిల్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం అయితే ఎందుకు ఫెయిల్ అయినా కూడా నాకే అర్థం కాలేదు, బట్ సెకండ్ టైం బాగా సైజు మంచిగా పెరుగుతుంది అనుకున్నప్పుడు మా బాబు పీకేశాడు అనమాట. రిపోర్ట్ చేసినాక దాని ఆకులన్నీ ఊడిపోయినాయి. అది ఏదో వాడికి స్టిక్ లాగా అనిపించి అది లాగేశాడు, అది పోయింది, మళ్ళీ తెచ్చాను. కరివేపాకు మొక్క అండి ఇది, మనకు తెలుసు. నా దగ్గర ఆల్రెడీ ఒక కరివేపాకు మొక్క ఉంది. అది తెచ్చినప్పుడు ఎంత ప్లాంట్ ఉందో ఇప్పుడు కూడా అంతే ప్లాంట్ ఉంది. అది చావలేదు అండ్ అది పెరగట్లేదు కూడా. సో అది తీసేద్దాంలే. మేబీ అందులో నేను వంకాయ పెట్టాను, బలమంతా కూడా వంకాయ తీసేసుకుంటుందేమో, అది పెరగలేదు, మళ్ళీ తెచ్చాను. ఇది చూసారు కదా, మాకు ఇదైతే కాంప్లిమెంటరీ వచ్చిందండి. అప్రాక్సిమేట్లీ ఒక 15-16 ప్లాంట్స్ తీసుకున్నాం కదా అనేసి ఇది నాటు సెంటు గోవర్ధనం అంట. ఇందాక మీకు చూపించింది హైబ్రిడ్ గోవర్ధనం అంట, సెంటు గోవర్ధనం. ఇది వచ్చేసి నాటు గోవర్ధనం అంట. నాటు సెంటు గోవర్ధనం పేర్లు కొంచెం మర్చిపోతూ ఉన్నాను నేను. నాటు సెంటు గోవర్ధనం అంట. అది మాకు కాంప్లిమెంటరీ వచ్చిందనమాట, అన్ని మొక్కలు తీసుకున్నామనేసి. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇది వచ్చేసి చక్కెరకేళి అరటి అండి. ఇది కాయలు రాకపోయినా పర్వాలేదు, మాకు ఆకులైనా యూజ్ అవుతాయిలే పండగలప్పుడు, అలాగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఆకులైనా యూజ్ అవుతాయి అనేసి ఉండాలి అరటి మొక్క కూడా మా గార్డెన్లో అనేసి నేను ఇది తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్లు అనిపించినాయండి నాకు, సో అందుకనేసి తీసుకున్నాను అనమాట. ఇది కూడా చూడాలి, రిపోర్ట్ చేయాలి తర్వాత. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ ప్లాంట్. ఇది మా దగ్గర బత్తాయి ఉంది, బత్తాయిని కొంచెం కేర్గా చూసుకోవాలండి, ఎందుకంటే దానికి పురుగు అదే ఎక్కువ వస్తుంది, ఒకటే రకం పురుగు ఫ్రీక్వెంట్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మాకు ఆరెంజ్, దీనికి పురుగు అది కూడా తక్కువ అని చెప్పాడు, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అన్నాడు అనేసి మేము ఇది తీసుకున్నాము. అండ్ ఇది సంవత్సరంలో మ్యాక్సిమం ఒక 2 సార్లు అయినా వస్తుందంట కాపు, ఒక్కసారికైనా వస్తుందిలే అనేసి తీసుకున్నాము. సో మీరైతే నాకు ఈ ప్లాంట్ నేమ్ ఏంటి కరెక్ట్గా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎవరికైనా ఈ ప్లాంట్ నేమ్ తెలిస్తే. నాకు 3 పేర్లు చెప్పారు, ఒకటి ఏంటంటే మెమేరు, టెంపుల్ ట్రీ అన్నారు, దేవగన్నేరు అన్నారు, ఇంకొక ఫ్రెండ్ ఏదో చెప్పిందనమాట, నాకు ఐడియా లేదు. సో ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, కరెక్ట్గా ఒక పేరు చెప్తే నేను అది ఫిక్స్ అయిపోతాను అనమాట. సో మీకు ఎవరికైనా ఈ ప్లాంట్ నేమ్ తెలిస్తే మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పేరు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో, ఇన్ని మొక్కలు మేము పర్చేజ్ చేసాం, మీతో షేర్ చేశాను, తర్వాత రిపోర్ట్ చేయాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్జే బ్లాగ్స్ అండ్ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.